నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వచ్చే అసెంబ్లీ సమావేశాలకి హాజరవడానికి సంబంధించి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం అయితే తీసుకుందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై గొప్ప కొన్ని రోజులుగా తెదేపాల చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్గా సమావేశమైనటువంటి తెదేప శాసనసభాపక్షం దీని మీద స్పష్టత ఇచ్చింది. సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకి చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కావాలి అని చెప్పి నిర్ణయించారు. సభకి హాజరు కాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత పార్టీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్ నేతల సూచనల మేరకి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావాల్సిందే అని నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలని చట్టసభల్లో లేవనెత్తుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీఎల్పీ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. చట్టసభలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలతో చర్చించేవాళ్లని, మూడేళ్లుగా విపక్ష సభ్యులకు చట్టసభల్లో అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ముందుకెళ్తుందని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. కోర్టు ఎన్ని ముట్టుకాయలేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇంతవరకు అమలు చేయట్లేదు. అన్ని సమస్యల్ని చట్టసభల్లో లేవనెత్తుతాం, సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలి. ఎన్నో సమస్యలపై ప్రజలు మాకు విజ్ఞప్తులు దరఖాస్తులను ఇచ్చారు. ప్రజలు మా దృష్టికి తెచ్చిన అంశాలని సభలో లేవనెత్తుతాం. కొన్ని మీడియా ఛానళ్లను ప్రభుత్వం బహిష్కరించడం తగదు. సభ ప్రసారాలకి అన్ని ఛానళ్లకి అనుమతి ఇవ్వాలి అంటూ ఆయన కోరడం జరిగింది. ప్రతిపక్షం మీడియా అంటే వైకాపాకు భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దావి చేశారు. సొంత మీడియాతో ఒక పక్షాన్ని చూపిస్తున్నారని ఆక్షేపించారు. మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు తగవని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చట్టసభలను దేవాలయాలుగా భావిస్తుందని, వైకాపా మాత్రం చట్టసభలకు రాకుండా రెండేళ్లు పారిపోయిందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగట్టేందుకే సభకు వెళ్తున్నామని, తమకు సమయం ఇవ్వకుంటే ప్రభుత్వం పారిపోయినట్టే అని చెప్పి వెల్లడించడం జరిగింది.